హాయ్ అండి, మేము ఈరోజు ఇడ్లీ చేసాం. నిన్న ఈరోజు ఇడ్లీ చేయంగా మిగిలిపోయిన ఇడ్లీ పిండండి ఒక కప్పు, అలానే ఒక కప్పు మైదా. రేపు ఉదయానికి మనం బోండా వేసుకుంటే చాలా టేస్ట్గా చాలా బాగుంటాయి, కాబట్టి నైట్ పూటే కలిపి పెట్టుకోవాలి. ఒక కప్పు ఇడ్లీ పిండి అంటే మిగిలిపోయిన ఇడ్లీ పిండి, ఇడ్లీ చేయంగా మిగిలింది కదా ఆ పిండి, ఒక బౌల్లో తీసుకుంటున్నా. ఇడ్లీ పిండితో చేస్తే బోండాలు కరకరలాడితే క్రిస్పీగా ఉంటాయి, చాలా బాగుంటాయి అండి బోండాలు. మేము ఎప్పుడు చేసిన ఇడ్లీ పిండితోనే చేస్తాం. ఇప్పుడు దీంట్లో ఒక కప్పు మైదా అండి, మీ ఇష్టం. మీకు బోండాలు ఎక్కువగా తింటా అంటే కొంచెం మైదా కూడా వేసుకోవచ్చు. నేను సేమ్ ఏ కప్పుతోనైతే ఇడ్లీ పిండి తీసుకున్నాను అదే కప్పుతో మళ్ళీ ఒక కప్పు మైదా తీసుకున్నానండి. ఇప్పుడు దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని పిండి మొత్తం ఇలా కలుపుకోవాలండి. పెరుగు ఉంటే పెరుగు వేసుకోవచ్చు, మజ్జిగ ఉంటే మజ్జిగ కూడా వేయచ్చు అండి. నేను కొన్ని మజ్జిగ వేస్తానండి. ఒక చిన్న గ్లాసు మజ్జిగ పోస్తున్నానండి, పోసుకొని కలుపుకోవాలండి. ఇలా నైట్ కలిపి పెట్టుకుంటే పిండి నైట్ మనం ఇడ్లీ పిండి అంటే మైదాను ఇడ్లీ పిండి కలిపి పక్కన పెట్టుకున్నాం కదండి, ఒకసారి మూత తీసి చూద్దాము. మజ్జిగ కూడా పోసి కలపడం వల్ల పిండి అనేది మంచిగా పొంగింది, చూడండి ఎలా ఉందో. ఇప్పుడు దీంట్లో కొంచెం అంటే ఒక స్పూన్ జీలకర్ర వేసేసుకొని, నేను సోడా ఉప్పు వేయట్లేదండి, మీ ఇష్టం. మీకు కావాలంటే సోడా ఉప్పు కూడా వేసుకోవచ్చు. నేను మజ్జిగ వేసాను కాబట్టి మంచిగా పిండి అనేది పులిసింది. జీలకర్ర వేసుకొని మనం బాగా ఇలా కలుపుకోవాలండి. ఉల్లిగడ్డలు కూడా వేసుకోవచ్చు. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయి పెట్టేసుకున్నామండి, బోండాలు వేసుకున్నాము. ఆయిల్ వేసానండి, ఆయిల్ బాగా వేడెక్కాలండి. ఆయిల్ వేడెక్కిందండి, ఇప్పుడు మనం బోండాలు వేసుకున్నాము. నేను స్పూన్తో వేస్తానండి, చేతితో వేయను. ఈ విధంగా వేసుకోవాలన్నమాట. చూసారు కదండి, బోండాలు ఈ విధంగా చేసుకుంటే చాలా టేస్ట్గా చాలా బాగుంటాయి. ప్లేట్లో తీసుకున్నామండి అన్నిటినీ. మిగిలిన పిండిని కూడా ఇదే విధంగా వేసుకోవాలండి. ఇవి కూడా రెండు వైపులు తిప్పేసుకోవాలండి, బోండాలు రెడీ అయిపోయినాయి. వీటిని కూడా ప్లేట్లో తీసేసుకుందాం. ఇడ్లీ పిండితో బోండాలు చాలా బాగుంటాయి అండి, కరకరలాడుతుంది. బయట హోటల్లో తింటే ఎలా ఉంటే అలానే ఉంటాయి సేమ్ ఇడ్లీ పిండితో చేసుకుంటే. బోండా కారపొడి చట్నీ, ఆహా మా కమ్మం బోండా.
దగ్గర కరకర బలమే అసలు చూడు మమ్మీ బాగున్నా మాత్రం అదర కొడుతుంది కదా కారపొడి ఇలా అద్దుకొని ఇలా చెప్పి అందుకొని బా సూపర్ ఇంకా ఒక హోటల్ పెట్టిద్దా సూపర్ కానీ హోటల్ పని చాలా కష్టం చేశాయి కదా బా అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈ రోజు నేను దోసకాయ టమాటా చేస్తున్నానండి వాటికి కావాల్సిన ఒక పావు కిలో టమాటాని తీసుకున్నా నీట్గా కడిగి కట్ చేసి పెట్టుకున్నా అలానే ఒక పావు కిలో దోసకాయని కూడా కడిగి సన్నగా కట్ చేశానండి ఒక పులిగడ్డ 4-5 పచ్చిమిరపకాయలు కట్ చేసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి దోసకాయ టమాటా చేద్దామండి ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి రెగ్యులర్గా వాడే చట్టి గిన్నె పెట్టుకున్నానండి అది ఉప్పు నీళ్ళు కల వైట్ వైట్ గా అవుతుందండి గిన్నె అయితే బానే ఉంది ఇప్పుడు దీంట్లో 2 పావుల ఆయిల్ వేసుకోవాలండి కొంచెం జీలకర్ర కొంచెం పచ్చెనగపప్పు మీకు ఇష్టమైతే తాళం గింజలు వేసుకోవచ్చు లేకపోతే లేదు కొన్ని ఆవాలండి ఒకసారి కలపెట్టుకోవాలి ఆయిల్ వేడెక్కాలండి ఇప్పుడు ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు వేసుకున్నామండి వేసుకొని ఒకసారి కలపెట్టుకోవాలండి ఉల్లిగడ్డలు కూడా మంచిగా ఆయిల్లో మగ్గాలి మూత పెట్టుకున్నామండి ఒక్కసారి కలపెట్టుకున్నామండి ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు ఆయిల్లో మగ్గుతున్నవి ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు మంచిగా మగ్గాయండి ఇప్పుడు దోసకాయలు వేసుకున్నామండి దోసకాయ ముక్కల్ని దోసకాయ టమాటా అంటే నాకు మా యోదకు చాలా ఇష్టం ఒకసారి కలపెట్టుకోవాలి దోసకాయ ముక్కలు వేసుకున్న తర్వాత పసుపు ఇప్పుడే వేయనండి కొంచెం దోసకాయ మగ్గిన తర్వాత పసుపు వేసుకుంటానండి దోసకాయ ముక్కల్ని మంచిగా ఆయిల్లో మగ్గనిద్దామండి మూత పెట్టుకుందాం ఒకసారి మూత తీసి కలపెట్టుకున్నామండి చూసారు కదా దోసకాయ ముక్కలు కూడా మంచిగా ఆయిల్లో మగ్గాయి దీంట్లో మనం పసుపు వేసుకోవాలండి ఒక అర స్పూన్ పసుపు వేసుకుంటున్నా కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నా అండి ఒకసారి కలపెట్టుకోవాలి ఒక 2 నిమిషాలు మగ్గాలండి పసుపు వేసిన తర్వాత మూత పెట్టుకున్నాం ఒకసారి మూత తీసి కలపెట్టుకున్నామండి పసుపు కూడా మంచిగా మగ్గింది ఇప్పుడు దీంట్లో కొంచెం అల్లం పేస్ట్ వేసేసుకొని ఒకసారి కలపెట్టుకున్నామండి ముందే అల్లం పేస్ట్ వేయడం వల్ల అడుగంటిపోయినట్టు అయింది కాబట్టి ఇప్పుడు వేసానండి నేను అల్లం పేస్ట్ ఒక 2 నిమిషాలు మూత పెట్టుకున్నామండి ఒకసారి మూత తీసి చూసారు కదా దోసకాయ కూడా మంచిగా మగ్గిపోయింది ఇప్పుడు టమాటా వేసుకున్నామండి టమాటా వేసుకొని కలుపుకోవాలండి
పూత పెట్టుకొని టమాటా దోసకని ఉడకనిద్దామండి. ఒకసారి మూత తీసి కలిపి పెట్టుకున్నామండి. చూసారు కదా దోసకాయ టమాటా మంచిగా ఆయిల్లో ఉడికిపోయాయి. ఇప్పుడు దీంట్లో మనం సాల్ట్ వేసుకుందాం, అలానే కారం వేసుకుందామండి. ఓ 2 స్పూన్ సాల్ట్ వేస్తున్నాండి. అలానే కారం అండి, ఇది మసాలా కారం అంటారు. ఆంధ్రాలో ఉన్న వాళ్ళు ఎక్కువగా ఈ కారాన్ని వాడతారు, మసాలా కారం అంటారు. చూడడానికి మీది కెమెరా ముందు ఇలా అనిపిస్తుంది, ఆరెంజ్ కలర్లో ఉంటుంది కొంచెం. చూసారు కదా మసాలా కారం వేసి దోసకాయ టమాటా చేస్తే రుచి అదిరిపోతుంది. దోసకాయ టమాటా మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. 3 స్పూన్లు వేసానండి, చాలా బాగుంటుంది మసాలా కారం అనేది. మసాలా కారం ఎలా తయారు చేయాలో ఎలా పట్టాలో మీకు నేను చెప్తానండి, వీడియో తీసి చూపిస్తాను. స్మెల్ అయితే అదిరిపోతుంది మసాలా కారం వేసిన వెంటనే. ఆంధ్రాలో ఉన్న వాళ్ళు అన్ని కూరలలో ఈ మసాలా కారం వాడతారండి, అక్కడ ఫేమస్ ఈ మసాలా కారం అనేది. మళ్ళీ మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు ఉప్పు కారం వేసాం కదా, ఉడకనిద్దామండి కూరని. ఒక్కసారి మూత తీద్దామండి. చూసారు కదా మంచిగా ఉడికిపోయింది. ఈ మసాలా కారం వేయటం వల్ల స్మెల్ కూడా అదిరిపోతుంది. కొంచెం కొత్తిమీర వేసుకున్నామండి. ఇక గరం మసాలా ధనియాల పౌడర్ ఏమి వేయని అవసరం లేదండి. మసాలా కారం వేయటం వల్ల ఆ ఘాటు అనేది మనకి సరిపోతుంది. దాంట్లో మసాలా దినుసులు అన్నీ వేసి ఆ కారం అనేది పడతాం కాబట్టి మనకి సరిపోతుంది. ఇంకా వేరే మసాలా వేయని అవసరం లేదు. ఒకసారి గంటతో కలిపెట్టేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నామండి. దోసకాయ టమాటా రెడీ అయిపోయింది. చూసారు కదా కూర రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకున్నామండి. చూసారు కదండి మసాలా కారంతో దోసకాయ టమాటా చేస్తే రుచి అదిరిపోతుంది, మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. తప్పకుండా ఒకసారి మీరు కూడా మసాలా కారంతో కూరలు చేయండి, చాలా బాగుంటాయి కూరలు కూడా.